పేర్లోనే వరలక్ష్మి అని ఉంది. అంటే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి అని. సో ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగే పెద్ద సినిమా క్రాక్, ఒక వరం ఇచ్చారు డబ్బులు రావడానికి అందరికి లక్ష్మీదేవిగా. నెక్స్ట్ ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ కి వరం ఇచ్చారు. మీ టెక్నిక్ ఏంటంటే అంటే మీ అంటారు మీ దగ్గర అందరికి వరాలు ఇచ్చే అది ఎలా వచ్చింది చెప్తే మేము తెలుసుకుని. హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో కాదు అది. బికాజ్ నేను చెప్పేది ఏమంటే మన సైడ్ లో ఉండేది మేము కంట్రోల్ గా ఉండేది వచ్చి మన డిసిప్లిన్, మన మన ఇన్పుట్ ఆ సినిమాకి. మేము 100% గా వేస్తే అవుట్పుట్ అసలు మన చేతి లేదు, అది దేవుడి చేతిలోనే ఉంది, అది ఆడియన్స్ చేతి ఉంది. అది ఒక అట్లా లక్ ఫ్యాక్టర్ చాలా పెద్దగా ఒక ఫ్యాక్టర్ ఉంది ఇంట్లో. ఇప్పుడు 9 ఇయర్స్ గా వచ్చి మేము తమిళ సినిమా చేసేటప్పుడు ఒక సర్కార్ ఒక హిట్ అయింది, ఒక పూడా పొడి హిట్ అయింది. అట్లా అలాగే అక్కడ 28 సినిమాస్ కదా తర్వాత ఒక్కరున్నే హిట్ అవుతుంది. యు కాంట్ టేక్ ఎ ఛాన్స్. బట్ దాని గురించి మీరు ఎక్కడ వచ్చలేదు, అది హిట్ కాలేదు కదా, మేము తగ్గిస్తాము మన ఇన్పుట్ తగ్గిస్తామని ఎక్కడ ఫీల్ అయితే దట్స్ ద బిగ్గెస్ట్ ఫెయిల్ ఫర్ అన్ యాక్టర్. సినిమా ఫెయిల్ అయినా ఆర్టిస్ట్ గా ఫెయిల్ అవ్వకూడదు. యా ఆర్టిస్ట్ దట్స్ మై ఓన్లీ థింగ్. సో దట్ ఎవ్రీ ఫిల్మ్ ఐ ఆల్వేస్ ట్రై టు క్రాక్ కాబట్టి నాంది కాబట్టి ఎనీ లేవింగ్ ద నెక్స్ట్ ఫిల్మ్స్ అట్కమ్ ఎవ్రీ టైమ్ ఐ వాక్ ఇన్ టు అ సెట్ లైక్ నేను ఫ్రెష్ గా వెళ్తాను. ఇప్పుడు ఇదే నా ఫస్ట్ సినిమా అంటే ఎలా నేను చేస్తాను అలానే నాకు మైండ్ సెట్. సో అది ఫస్ట్ నుంచి అంటే అలవాటు అయిపోయింది.